हेलो हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। कारम चटनी अंडे इडली लोकी दोसे लोकी चेसुकुने कारम चटनी। मुंदुगा आयल वेड चेसुकुंदामंडी। ओक टी स्पून आयल वेड चेसुकोवाली। इप्पुडु पच्चि शनग पप्पु वेसुकोवाली। 1 टी स्पून पच्चि शनग पप्पु, मिन्नपप्पु 1 टी स्पून। इवि कोद्दिगा फ्राई अयिन तर्वात 1/2 टी स्पून जील्कर वेसुकोवाली। ఇవి కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం। ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి। ఒక ఉల్లిపాయ వేసుకోవాలండి। ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి। ఒక టమాటా వేసుకోవాలి, చిన్నది మీడియం సైజు టమాటా వేసుకోవాలండి। ఇది మొత్తం ఉడికించుకోవాలి। ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి। ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకోవాలి। ఇప్పుడు నానబెట్టిన ఎండుమిర్చి వేసుకోవాలి। నానబెట్టిన ఎండుమిర్చి అల్లం ముక్కలు వేసుకోవాలండి। ఇప్పుడు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి। మిక్సీ పట్టుకోవాలండి। మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు పోప్ కోసం ఆయిల్ వేడి చేసుకుందాం। ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి। ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి। అలాగే ఈ పోపు వేగిన తర్వాత చట్నీలో వేసుకోవాలి। అంతేనండి, కారం చట్నీ రెడీ అయిపోయింది। ఇడ్లీలో కానీ దోశల్లో కానీ తింటే చాలా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ అండి।